తో చెప్పమంటే ఎలా నీ కళ్ళతో ఆపలేక హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో చాలా బాగా అయితే ఉంటుంది, నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, లాస్ట్ వరకు అయితే చూడండి. రిసుగ్రామ్ మూవీలో ఒక సాంగ్ అయితే ఉంది కదా, గల్ల గల్ల సాంగ్ అయితే ఉంది, ఆ సాంగ్ మీద వీడియో అయితే చేశాను. అది కూడా ఎవరిదైనా ఫోటో పెట్టుకోండి, అది కూడా టామ్ అండ్ జెర్రీ ఫోటో అయితే వస్తుంది, అంతా మీ ఫోటో అయితే వస్తుంది, ఎవరిదైనా ఫోటో కావచ్చు. అలా అయితే ఈ వీడియోలో అయితే చేశాను ఫ్రెండ్స్, టామ్ అండ్ జెర్రీ డేట్ చేసి మీ యొక్క ఫోటో ఎవరిదైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. డెమో అయితే చూసారు కదా, చూసినట్టయితే ఎవరైతే లైక్ అయితే చేయలేరు లైక్ అయితే చేయండి, వీడియో చూడండి, సపోర్ట్ చేయండి. మీకు సపోర్ట్ నాకు చాలా కావాలి ఫ్రెండ్, ప్లీజ్ అర్థం చేసుకోండి, లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఎవరైతే కొత్త వాళ్ళు ఛానల్కి సబ్స్క్రైబ్ అయినా సబ్స్క్రైబ్ ఫాస్ట్గా చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ అయితే పెట్టుకోండి. ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు చూసి ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు, లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ప్లీజ్ ఫ్రెండ్, వాట్సాప్ ఛానల్ కూడా ఎవరైతే జాయిన్ అవ్వాలో జాయిన్ అయితే అవ్వండి, అక్కడ కూడా సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఎల్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేనైతే లిరికల్ తోటి అయితే చేశాను, మీరైతే ఫస్ట్ డిస్క్రిప్షన్ టూ ఫాంట్స్ అయితే ఉండే ఫాంట్ మీరైతే డౌన్ చేసుకుని రెండు మోషన్ అయితే పెట్టేసి ఎప్పుడేం చేయాలంటే బీట్ మార్ సెకెఫెట్, ఇంకోటేమో నేను కొన్ని టామ్ అండ్ జెర్రీ ఫొటోస్ కూడా వచ్చాను, అది కూడా డౌన్ చేసుకొని ఇంకా ఫుల్ ప్రాజెక్ట్ కూడా ఇచ్చాను. ఫుల్ ప్రాజెక్ట్లో నేనైతే కొన్ని ఫొటోస్ అయితే డెలి చేసిన, అది కూడా మీరైతే ఈజీ ఫ్రెండ్స్, అది కూడా ఫుల్ ప్రాజెక్ట్లో మెంబర్షిప్ అడుగుతాయని అందుకే కొన్ని ఫొటోస్ అయితే డెలి చేసిన. లాస్ట్ వరకు అయితే చెప్తాను, లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి, చెప్తాను. బిట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇలా అయితే మీకు అయితే వస్తుంది మిస్సింగ్ ఫాంట్ అని. అప్పుడు ఏం చేయాలంటే మీరు ఫస్ట్ ఫాంట్ని పెట్టేసేయండి, బిట్ మార్క్ సెకెఫ్ట్ ఇలాంటి ఫుల్ ప్రాజెక్ట్ అయితే డౌన్ అయితే చేయకండి. ఫస్ట్ మీరైతే ఈ ఫాంట్ని మీరైతే రెండు మిషన్లో పెట్టేసేయండి, ఎలా పెట్టుకోవాలో చెప్తాను. ఫస్ట్ మీరైతే బ్యాక్ వచ్చేసేయండి, ప్లస్ మీ ట్యాబ్ తీసుకోండి, ఏదో ఒక రెషియో తీసుకోండి, క్రియేట్ ప్రాజెక్ట్ చేసేసేయండి. ఇక్కడ ప్లస్ మీ ట్యాబ్ తీసుకోండి, టెక్స్ట్ మీ ట్యాబ్ తీసుకోండి, పైన విఎల్ ఫాంట్స్ మీ ట్యాబ్ తీసుకోండి, పైన త్రీ లైన్స్ మీ ట్యాబ్ తీసుకోండి, ఇంపోర్ట్ ఫాంట్స్ మీ ట్యాబ్ తీసుకోండి. ట్యాబ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో ఫాంట్ ఉందో ఫస్ట్ ఈ ఫాంట్ మీరైతే ఇలా పెట్టేసేయండి, ఇంపోర్ట్ మీద ట్యాబ్ చేసుకోండి, ఇలా సెలెక్ట్ చేసుకోండి, ఇలా ఏమైనా సెలెక్ట్ చేసుకోండి సంథింగ్, ఇలా అయితే ఫాంట్ అయితే వచ్చేస్తుంది. ఇంకో ఫాంట్ కూడా చెప్తాను ఫ్రెండ్స్, సేమ్ వివాల్ ఫాంట్స్ పెట్టుకోండి, ప్రతి లైన్స్ ఇంపోర్ట్ ఫాంట్స్ మీద ట్యాబ్ చేసుకోండి. ఇప్పుడు సెకండ్ ఫాంట్ అయితే ఉంటుంది, కింద మీరు చూడండి ఫ్రెండ్ డిస్క్రిప్షన్లో మీ ఫోటోలో అయితే చూడండి ఫాంట్ ఏడుందో ఆ ఫాంట్ మీరైతే ఏదైతే పెట్టేసేయాలి. ఈ ఫాంట్ అయితే ఉంటుంది, ఈ ఫాంట్ కూడా మీరైతే ఇలా సెలెక్ట్ చేసుకోండి, ఇలా అయితే వచ్చేసరి ఫ్రెండ్ మీరు ఫస్ట్ లైన్ నుంచి చేసేయండి. అప్పుడేమో బిట్ మార్క్ సెకెఫ్ట్ ఫుల్ ప్రాజెక్ట్ మీరు అయితే డిస్క్రిప్షన్ నుంచి జాయిన్ చేసుకుని రెండు మోషన్లో అయితే పెట్టేసేయండి, ఇంపోర్ట్ చేసుకోండి, బిట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడైతే చెప్పగల ఫ్రెండ్స్ మీరు ఫాంట్ అయితే ఇలా అయితే పెట్టేసేయండి, నాకైతే ఇలా అయితే వచ్చింది. అప్పుడు ఏం చేయాలంటే మీరైతే ఎలా చేసుకోండి, నేను ట్యాబ్ చేసుకోండి, ఎడిట్ టెక్స్ట్ మీద ట్యాబ్ చేసుకోండి, పైన వివాల్ ఫాంట్స్ మీద ట్యాబ్ చేసుకోండి, ఫాంట్ అయితే ఇలా అయితే పెట్టేసేయండి, అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ కింద అయితే ఇది హైడ్ అయితే పెట్టాను ఫ్రెండ్, ఇదైతే వాటర్ మార్క్ అయితే ఉంటుంది, లాస్ట్గా అయితే చెప్తాను. ఇప్పుడు ట్యాబ్ చేసుకోండి, ఈ టెక్స్ట్ ట్యాబ్ చేసుకోండి, ఎన్ని లిరిక్స్ ఉన్నాయో పైన వివాల్ ఫాంట్స్ ఫాంట్ అయితే పెట్టేసేయండి. అన్ని ఫాంట్స్ అయితే అన్ని పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్, మీరైతే అన్ని పెట్టేసేయండి ఫ్రెండ్స్. లిరికల్ అయితే ఇంతవరకు అయితే ఉంది, లాస్ట్ బిట్ మార్క్ వరకు అయితే ఉంది, ఇంతవరకు మీరైతే ఫాంట్ పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలంటే మీరేం చేయకండి, ఫస్ట్ నేను డిస్క్రిప్షన్లో అది టామ్ అండ్ జెర్రీ ఫొటోస్ అయితే ఇచ్చాను కదా, అయితే ఇక్కడ ప్లస్ మీ ట్యాబ్ చేసుకోండి, మిడల్ మీ ట్యాబ్ చేసుకోండి, టామ్ అండ్ జెర్రీ ఫొటోస్ ఇక్కడైతే మీరైతే పెట్టేసేయండి. ఫస్ట్ ఈ ఫోటో అయితే ఉంటుంది, డబల్ బీట్ మార్క్ చూడండి ఫ్రెండ్, నేనైతే పెట్టాను డబల్ బీట్ మార్క్ వస్తాయి కదా, ఆడితే టామ్ అండ్ జెర్రీ ఫోటో అయితే పెట్టేసేయండి. పైన త్రీ డాలర్స్ ఫిల్ కంప్రెషన్ చేసుకోండి, లాంగ్ ప్రెస్ చేయండి, మొత్తం ఇక్కడ లిరికల్ కింద పెట్టేసేయండి ఫ్రెండ్, ఇక్కడైతే పెట్టేసేయండి, ఇక్కడ పెట్టేస్తే వచ్చేస్తుంది. మళ్ళీ ఏడైతే డబల్ బీట్ మార్క్ ఏడు ఉందో ఇక్కడైతే ఉంది, మళ్ళీ ప్లేస్మెంట్ ట్యాబ్ చేసుకోండి, మిడమ్ ట్యాబ్ చేసుకోండి, మళ్ళీ ఇంకో టామ్ అండ్ జెర్రీ ఫోటో అయితే ఇలా అయితే పెట్టేసేయండి, ఇంతవరకు అయితే పెట్టేసేయండి. పైన త్రీ డాలర్స్ ఫిల్ కంప్రెషన్ చేసుకోండి, మళ్ళీ లాంగ్ ప్రెస్ చేయండి, ఇక్కడ టామ్ అండ్ జెర్రీ ఫోటో ఏడు ఉందో ఆడ ఈడైతే ఉంది, ఈడైతే పెట్టేసేయండి. మళ్ళీ ప్లేస్మెంట్ ట్యాబ్ చేసుకొని మిడమ్ ట్యాబ్ చేసుకోండి, లాస్ట్ టామ్ అండ్ జెర్రీ ఫోటో అయితే ఉంటుంది, లాస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఇదైతే ఇంతవరకు అయితే పెట్టేసేయండి. పైన త్రీ డాలర్స్ ఫిల్ కంప్రెషన్ చేసుకోండి, ఇలా లాంగ్ ప్రెస్ చేయండి, టామ్ అండ్ జెర్రీ ఈడైతే ఉంది ఫ్రెండ్స్, ఈడైతే పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే ఈడైతే మీ యొక్క ఫోటో ఎవరిదైనా కావచ్చు, ఇప్పుడు నేను పెట్టి చూపిస్తాను. ప్లస్ మీ ట్యాబ్ చేసుకోండి, మీడియం మీద ట్యాబ్ చేసుకోండి, నేనైతే శృతి హాసన్ ఫోటో అయితే యూజ్ అయితే చేశాను ఈ వీడియోలో.
వ్యత్యాసాన్ని ఫొటోస్ అనేది టెలిగ్రామ్లో అయితే పెడతాను ఫ్రెండ్. టెలిగ్రామ్లో ఎవరైతే జాయిన్ అవ్వలేరో జాయిన్ అయితే అవ్వండి. నేను అక్కడ ఫొటోస్ పిఎన్ చేసి అన్నీ పెడుతూనే ఉంటాను రెగ్యులర్గా. ప్లేస్మెంట్ ట్యాబ్ చేసుకొని మీడియం ట్యాబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఫోటో మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా అయితే పైన త్రీ డాట్స్ ఫిల్ కమిషన్ చేసుకోండి. మోంటాస్లో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా టామ్ అండ్ జెర్రీ ఫోటో అయితే వస్తుంది. మన ప్లేస్మెంట్ ట్యాబ్ చేసుకొని మీడియం ట్యాబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఫోటో ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా బిట్ మార్కర్ అయితే పెట్టుకొని పైన త్రీ డాట్స్ ఫిల్ కమిషన్ చేసుకోండి. లాస్ట్ ఎండింగ్ ఒక ఫోటో అయితే ఉంది. ప్లేస్మెంట్ ట్యాబ్ చేసుకొని మీడియం ట్యాబ్ చేసుకోండి. ఇంకో ఫోటో అయితే పెట్టి చూపిస్తా ఫ్రెండ్స్. ఈ ఫోటో అయితే ఉంది. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన త్రీ డాట్స్ ఫిల్ కమిషన్ చేసుకోండి. మోటార్స్ అవి ఇలా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో తక్కువ ఫోటోనే యూజ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. మీరైతే చూడవచ్చు. ఇప్పుడైతే ఈ ఫోటో నేను సేమ్ ఫోటో అయితే పెట్టేసాను. లాస్ట్లో లాంగ్ ప్రెస్ చేయండి. ఇలా అయితే ఈ లిరికల్ ఉంది కదా, ఈ లిరికల్ కింద పెట్టేసేయండి. పెట్టేస్తే లిరికల్ కూడా కనిపిస్తుంది. లాస్ట్ ఫోటో అయితే ఉంటుంది ఫ్రెండ్ ఎండింగ్ది. ఇలా లాంగ్ ప్రెస్ చేయండి. ఇక్కడ మీరైతే ఇలా అయితే పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలని చెప్తాను ఫ్రెండ్. మీరు బ్యాక్ వచ్చేసేయండి. సేకెఫ్ట్ కూడా ఇచ్చాను కదా, సేకెఫ్ట్ కూడా ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీకైతే ఒకటే సేకెఫ్ట్ అయితే ఉంటుంది. ఇంకోటేమో ఇక్కడైతే ఇంకోటి అయితే ఇది ఉంటుంది ఫ్రెండ్స్. నేను చెప్తాను అది లాస్ట్ అయితే చెప్తాను. ఫస్ట్ పైన నుంచి కాపీ చేసుకుని ఇదైతే, ఎందుకంటే నేను మూవ్ అండ్ అసలు పోయి థర్డ్ ఆప్షన్లో అయితే కే యానిమేషన్ అయితే ఉంటుంది. మళ్ళీ బిట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఇది ఒకటే సేకెఫ్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అన్ని ఫోటోకి మీరైతే టామ్ అండ్ జెర్రీ కూడా ఈ ఎఫెక్ట్ మీరైతే అప్లై చేసుకోవాలి. అప్లై ఎలా చేసుకోవాలి చెప్తాను. పైన ప్లేస్మెంట్ ట్యాబ్ చేసుకొని పెస్టల్ యారో అయితే కనిపిస్తుంది కదా, ట్యాబ్ చేసుకొని కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పే చేయండి. ఇలా మీకైతే వస్తుంది కానీ ఇలా అయితే పైన త్రీ డాట్స్ ఫిల్ కమిషన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే మీకైతే సెట్ అయితే ఇప్పుడు చూడండి చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఫోటో ట్యాబ్ చేసుకుని పైన ప్లేస్మెంట్ ట్యాబ్ చేసుకుని పెస్టల్ యారో ట్యాబ్ చేసుకుని పే చేయండి. పైన త్రీ డాట్స్ ఫిల్ కమిషన్ చేసుకోండి. పైన త్రీ డాట్స్ ఫిల్ కమిషన్ చేసుకోండి. ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ అయితే ఫిల్ కమిషన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫోటోస్ సెట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఫోటోని నేనైతే ఇక్కడ కింద ఫోటోని అయితే కింద పెట్టేయాలి ఫ్రెండ్. ఇక్కడైతే పెట్టేసేయండి. లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడైతే పెట్టేస్తే మంచిగా అయితే కనిపిస్తుంది. లాస్ట్ ఎండింగ్ ఫోటో కూడా మీరైతే ట్యాబ్ చేసుకోండి. మన ప్లేస్మెంట్ ట్యాబ్ చేసుకుని స్పెషల్ ఆర్ఎం ట్యాబ్ చేసి పే చేయండి. ఇలా త్రీ డాట్స్ ఫిల్ కమిషన్ చేసుకోండి. ఇలా అయితే పోతుంది ఫ్రెండ్స్ వెనకాల. అందుకే పైన త్రీ డాట్స్ ఫిల్ కమిషన్ చేసుకోండి. ఒక టూ టైమ్స్ అయితే చేయండి. మూడు డాట్స్లో ఇలా మీరైతే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇప్పుడైతే సేకెఫ్ట్ అయితే పెట్టేసినాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి ఫ్రెండ్స్. సేకెఫ్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే అయిపోయింది కదా, సెకండ్ అయితే ఉంటుంది. ఇది కూడా కాపీ చేసుకుని పైన నుంచే కాపీ చేసిన తర్వాత ఫ్రెండ్స్ బిట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. అయితే మనం సేకెఫ్ట్ అది కాపీ చేసామో ఇక్కడైతే స్టార్టింగ్లోనే మీరైతే పేస్ట్ అయితే చేయకండి. ఇక ఫస్ట్ బిట్ మార్క్ దగ్గర అయితే వచ్చేసేయండి. పైన ప్లేస్మెంట్ ట్యాబ్ చేసుకోండి. పైన ప్లేస్మెంట్ ట్యాబ్ చేసుకొని పేస్ట్ అయితే చేయండి. ఇక్కడైతే పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ట్యాబ్ చేసుకోండి. ఇక్కడ ఇలా అయితే లాస్ట్ వరకు అయితే జరిపేసేయండి. లాస్ట్ బిట్ మార్క్ అయితే ఇలా లాంగ్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇలా అయితే లిరికల్ ఏడుందో లిరికల్ కిందనే పెట్టేసేయండి. మొత్తం కింద పెట్టకండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే ఇది హైట్లో పెట్టాను కదా, వాటర్ మార్క్ అయితే ఉంటుంది తీసేసేయండి ఫ్రెండ్స్. ఈ వాటర్ మార్క్ మీరైతే ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే ఇక్కడైతే కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు అయితే చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది. నేనైతే ఇలా అయితే చేశాను. మీకు ఇబ్బంది అవ్వద్దు అదని ఇదైతే చేశాను. ఇప్పుడైతే మీ యొక్క వీడియో అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా బాగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. మీకు నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసుకోండి. నేనేమి అనుకోను కానీ మన షేర్ ఐకాన్ అయితే ఉంటుంది, ట్యాప్ చేసుకోండి. ఒక మంచి కార్డులో పెట్టుకొని 720 HD ఇదైతే ఫుల్ అనేది పెట్టుకోవచ్చు. ఎక్స్పోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. నాకు సపోర్ట్ లాగైతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాగే ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. జై హింద్.